హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు డబల్ లేయర్ మాస్క్ని చాలా ఈజీగా 2 మినిట్స్లో ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది వీడియోలో నేను మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసే వాళ్ళు క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఆల్రెడీ డబల్ లేయర్ మాస్క్ అని చెప్పాను కదా, నేను 2 కలర్స్ తీసుకున్నాను, బ్లాక్ వైట్. మనకి బ్లాక్ వైట్ అంటే అన్నిటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి అని నేను లెంగ్త్ ఏమో 10 ఇంచెస్, బ్రెడ్త్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నాను. మీకు వీడియోలో చూశారు కదా. సో దీన్ని ఆల్రెడీ నేను ఫోల్డ్ చేయడం కూడా మీకు చూపించాను. చేశాక మధ్యలో ఇలా పిన్ పెట్టుకున్నాను, కదలకుండా ఉంటుందని చెప్పని. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లోజ్ చేసిన వైపు 1 ఇంచు, అలాగే ఓపెన్ సైడ్ 1 ఇంచ్ కూడా నేను ఇలా మార్క్స్ పెట్టుకున్నాను. చూసారు కదా 1 ఇంచ్లోను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను డాట్స్ తోటి ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి కలుపుకోవాలి ఫస్ట్. అలాగే ఇక్కడ నుంచి ఎటుపక్క అయితే మనకు ఓపెన్ ఉందో అటుపక్క వైపుకి ఇలా ఒక యూ షేప్లో వచ్చేలాగా మొత్తం అంతా నేను చూశాను కదా, డ్రాయింగ్ గీశాను కదా. ఇప్పుడు ఏదైతే మనం డ్రా చేసామో ఆ ఎక్సెస్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనం ఇలా ఏ డ్రెస్ కంటే ఆ డ్రెస్ మనకు మ్యాచింగ్ కుట్టుకోవచ్చు. ఒకవేళ డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకున్న వాళ్ళైతే చిన్న క్లాత్ ఉంటే సరిపోతుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు 2 లేయర్స్ నేను ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. అంటే ఒకటి ఫ్రంట్ బ్యాక్, మనం ఎటు తిప్పినా కూడా ఆ క్లాత్ మనకు ఉండేలాగా డబల్ లేయర్ మాస్క్ ఇది. సో మళ్ళీ క్లోజ్ చేసుకుని స్మాల్ సైడ్ ఉన్న సైపు కట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎడ్జ్ మొత్తం యూ షేప్ ఏదైతే ఉందో అది మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనం చూపిస్తున్నాం కదా పైన యూ షేప్ అంతా మనం స్టిచ్ చేసేయాలి. ఆపోజిట్ సైడ్లో చేయాలి, ఎందుకంటే మనం రివర్స్ మళ్ళీ దీన్ని తిప్పుతాం కాబట్టి ఆపోజిట్ సైడ్ మొత్తం మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎక్సెస్ దారాలు అవి ఏమైనా ఉంటే కట్ చేసుకుని, అలాగే ఇంకొక క్లాత్ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 2 కట్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఎట్ సైడ్ అయితే మనం కుట్టామో అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు క్లాత్ కొంచెం నీట్గా ఉండడానికి అని చెప్పని మనం ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఈజీగా మౌల్డ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి మనం టర్న్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు టర్న్ చేశాక మంచి సైడ్ ఇది. టర్న్ చేసుకున్నాక ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం పైన సైడ్ నుంచి ఒక కుట్టు లాగితే ఏంటంటే కొంచెం మంచిగా ప్రొటెక్టివ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం ఒకవేళ ఎడ్జికేసినా ఊడిపోకుండా ఉండాలి, కానీ పైన మంచి సైడ్ కూడా ఇలా మనం మ్యాచింగ్ దారంతో ఒక కుట్టు పైన లాగితే నీట్గా ఉంటుంది. ఇలా 2 సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడు 2 మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు డబల్ లేయర్ అని చెప్పాను కదా, ముందు కింద పెట్టింది మంచి సైడ్ పెట్టి పైన పెట్టింది బ్యాక్ సైడ్ పెట్టాలి, ఎందుకంటే రివర్స్ చేస్తాం కాబట్టి. మనం ఇప్పుడు ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ మొత్తం కవర్ చేసేసేలాగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ ఎడ్జ్ని ఆ ఎడ్జ్ని క్లోజ్ చేసేస్తున్నాను నేను. అప్పుడు మనం రివర్స్ చేస్తే మంచిగా మనకి 2 సైడ్స్ మంచి సైడ్ వస్తుంది మనకి. ఇప్పుడు 2 సైడ్ కూడా మనం సేమ్ అలాగే 2 కార్నర్స్ క్లోజ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో తిప్పుతాము. అంటే పైది ఇప్పుడు బ్యాక్ సైడ్ కాబట్టి మనం ఎడ్జెస్ ఏంటంటే చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుంటే వెనక్కి ఫోల్డ్ చేసినప్పుడు కర్వ్ నీట్గా వస్తుంది. 2 సైడ్స్ కూడా మనం ఇలాగే చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్స్ మనకి మంచిగానే ఉంటాయి. ఆ సైడ్ ఈ సైడ్ కూడాను, ఎటు సైడ్ అయినా మనం మాస్క్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎడ్జెస్ మనకు ఉన్నాయి కదా ఆ కార్నర్స్, దాని లోపల కొంచెం క్లోజ్ చేసి అక్కడ మనం ఎలాస్టిక్ ఏదైనా పెట్టుకోవాలి. చూసారు కదా, 2 సైడ్స్ లోపలికి క్లోజ్ చేసేసి ఎలాస్టిక్ పెట్టి క్లోజ్ చేసేసేయాలి.
సో నేను ఎలాస్టిక్ కూడా ఏంటంటే తీసుకునే ముందు ఒకసారి దీన్ని బాగా ఐరన్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు వెనక సైడ్ తిప్పాం కదా, తిప్పినప్పుడు కొంచెం లేచినట్టు ఉంటూ ఉంటుందని చెప్పని. అలాగే నేను ఎలాస్టిక్ కూడా చిన్నది ఒక 8 ఇంచెస్ దాకా తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ ఎవరికైనా వస్తుంది. ఇలా 2 సైడ్స్ ఎలాస్టిక్ పెట్టుకుని లోపలికి లాక్ చేసేయాలి స్టిచ్చింగ్ తోటి. ఇలా మొత్తం స్టిచ్ చేసాక ఇప్పుడు మనకి పైన కూడా కావాలంటే ఇంకొక అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక కుట్టు లాక్కోవచ్చు. చూసారుగా ఫైనల్గా మాస్క్ రెడీ అయిపోయింది. 4-5 మినిట్స్లో మన మాస్క్ని చక్కగా మ్యాచింగ్తో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.